భారతి క్యాలసియం నుంచి గూగుల్ సెర్చ్ చేస్తున్నావు, ఏమి వెతుకుతున్నావు? ఏంటి? అదేనండి, ఏది కావాలన్నా గూగుల్లో వెతికితే దొరుకుతుందని మీరే కదా చెప్పారు, అదే చూస్తున్నాను. అది సరే, ఇంతకి నువ్వు ఏమి వెతుకుతున్నావు? ఏం లేదండి, పొద్దున మేడ మీద మీ చెడ్డి ఆరేసి వచ్చాను. అది ఎక్కడ పోయిందో దొరకట్లేదండి, ఎంత వెతికినా దొరకటం లేదు. అందుకే గూగుల్లో సెర్చ్ చేసిన మీ చెడ్డి కోసం. అమ్మ బాబాయ్, ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఏమండి ఈ డబ్బా మూతదేయండి, కూర మాడిపోతుంది, కలిపేసి వస్తాను. ఏమండి వచ్చిందా మూత? ఇంతసేపు అయింది మీకు ఇచ్చి ఇంకా రాలేదా? చాలా సేపు ట్రై చేస్తున్నా. సర్లే నాకు ఇవ్వండి, నేను తీస్తాను. మగవాళ్ళు బలవంతులు తెలివైన వాళ్ళు అంటారు, ఈ డబ్బా మూత తీయడం కూడా చాలా కావట్లేదు. ఇదిగో నేను తీస్తాను చూడండి. ఇసుకపోతే సంచిలో సగం సరుకులు కూడా రావాలి. అనవసరంగా సరుకులు ఎత్తాను వేసుకుంటూ పోయినా, అనవసరంగా సరుకులు ఎత్తాను వేసుకుంటూ పోయినా. వచ్చిన వాళ్ళే కోడల సరుకులు తెత్తాను, పెద్ద మనిషి లెక్క పోతే కదనే 1000 రూపాయలు ఇస్తే సగం సంచి కూడా నిండదాయ కదనే. నేను నీ అంత ఉన్నప్పుడు సరుకులు తెమ్మని 100 రూపాయలు ఇస్తే సంచి నిండా తీసుకొచ్చేదాన్ని. అవునులే అత్త, ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు కదా, అందుకని నువ్వు సంచి నిండా నింపుకొని వచ్చేదా. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదులే. నా మీదనే పంచలేస్తున్నావే కోడల నువ్వు. పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. భారతి నీ పిల్ల ఏదైనా నాలో గ్లామర్ ఏమాత్రం తగ్గినట్టుందో. అబ్బో ఎందుకో మీకు అలా అనిపిస్తుంది? నా వాలంటైన్స్ డే రోజు 5 అమ్మాయిలకు ఫోన్ చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడిగారు. 5 అమ్మాయిలకు ఫోన్ చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడిగారు. అబ్బో మురిసిపోయింది, చాలుగా ఆపండి. వాళ్ళు మీకు ఫోన్ చేసింది 3 క్రెడిట్ కార్డ్ కోసం, ఇద్దరేమో కార్ లోన్ కోసం, అంతేగాని ఓ మీ మీద ఇంట్రెస్ట్ తో కాదు. ఈ భార్యలు ఉన్నారే, పర్సనల్ సంతోషం అస్సలు ఓర్చుకోలేదు.